బాబు గారు చాలా కీలకమైన లాజిక్కే చెప్పేది. సంక్షేమ పథకాలు తగ్గాలన్నా, ఇష్యూ పబ్లిక్కి అర్థం కావాలన్నా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. కాబట్టి చేతిలో డబ్బులు లేవు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు, చేతిలో డబ్బులు లేవు. సరే మనం అప్పులు తీసుకోవట్లేదా అంటే తీసుకుంటాం. అతను నాశనం చేశాడు కాబట్టి తీసుకోక తప్పట్లేదు, జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి. అదే సందర్భంలో సూపర్ సిక్స్లు అనేది ఈ ఏడాది జరగవు, అవి నెక్స్ట్ ఇయర్స్లో నడుస్తాయి. ఈలోపుగా అన్న క్యాంటీనో, బస్సో, లేకపోతే కనుక పెన్షన్ పెంచాం కదా ఈ కాన్సెప్ట్కి ఆల్రెడీ, అంటే రాష్ట్రం నాశనం అయిపోయినా సరే ఇవ్వగలుగుతున్నారు అన్నటువంటిదే అసలు లాజిక్. దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ ఇచ్చేవన్నీ చంద్రబాబు జ్ఞానం వలన, చంద్రబాబు తెలివితేట వల్ల, చంద్రబాబు ఆలోచన విధానంతో ముందు చూపుతో చేస్తున్నది. ఇవ్వలేనివన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన అసమర్థ పనులు, తప్పుడు పనులు, ఆర్థిక అస్తవ్యస్తత వలన అన్నటువంటిదే జనంలోకి తీసుకెళ్లేటటువంటి లాజిక్.